Na personal driver Nagiyan. Tanu tanan chusi tanan hospital nunchi inti teeskelappudu tanan chusi tanka yedchesadu. Dan tarvata ippudu chala garvanga feel avutunnadu. So Nagi, thanks ra, thank you so much. And then cinema dariki vachesariki to all my co-actors, thank you so much. Na konsal koni issues aina gaani na konsal maatra sariga dialogue sari inpisla gaani vaalu chaala supportive ga vaalu chaala idiga teeskoni ledu Tej ani cheppi support chesaru. So to all my co-actors, I really want to thank you so much. And alage ee cinema ni inka oka oka range ki teeskelna Shreyas Media ki, thank you so much. Ante thanks ani cheppukodaniki asalu oka teliyani oka aanandam undandi. ఎందుకంటే వీళ్ళందరూ సినిమా కోసం కష్టపడి ఈ సినిమాని ఇంత విజయాన్ని సాధించిందంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. అండ్ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ కార్తికేయ రామ్ గారు, అమ్మా మీరు లేవద్దమ్మా, మీరు కూర్చో. మీకు ప్రామిస్ చేసింది సినిమా డెలివరీ చేసాం, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఈ సక్సెస్ మీది కూడా. సో థ్యాంక్ యూ అండి. సో అండ్ అందరికంటే మోస్ట్ మాకు బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది ఎవరంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, రఘు, సాంబశివరావు, గోగు గారు, నాగార్జున, హరీష్, రఘు, సాయి అండ్ అనిల్, ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, యు బీన్ అ హ్యూజ్ సపోర్ట్. ఓ మర్చిపోయాను, స్మోక్ రాజా మర్చిపోయాను, స్మోక్ రాజా వాళ్ళు బాగా వాళ్ళందరూ బాగా సపోర్ట్, వాళ్ళు బాగా కష్టపడ్డారండి. సో ఐ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ దేర్ నేమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నాని, కృష్ణ, కోటి, అంటే వీళ్ళ పేర్లు నా మటుకే నాకు గుర్తున్నాయి, మిగతా వాళ్ళందరూ కష్టపడ్డారండి. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ అలాగే మా నాగరా టీం, మా సినిమా షూటింగ్ టైంలో నాగరా టీం వాళ్ళు వచ్చేసి క్లైమాక్స్ సాంగ్, క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది, కార్తీక్ వచ్చి కెమెరా స్టార్ట్ యాక్షన్ కెమెరా అన్నాడు, కెమెరా రన్ అయిపోయింది, కట్ ఓకే అన్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా సౌండ్ డిపార్ట్మెంట్ అలా చూస్తున్నారు, ఏంటి ఓకే చెప్పాడు డైలాగ్ అక్కడ సౌండే రావట్లేదని చెప్పి మళ్ళీ అందరూ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి అరే సౌండ్ పెంచి కదా సౌండ్ పెంచాలని చెప్పారు. అప్పుడు బాగా కష్ట బాగా కంగారు పడ్డారు, అక్కడ సౌండ్ మాత్రం రాలేదు.